కావాలి. కాబట్టి ఏ రూపం ఉంటే ఆ రూపాన్ని పట్టుకుని నా మనసు నిలబడుతుంది. అదేంటే మీకు ఏ రూపం ఉంటే ఆ రూపాన్ని పట్టుకుని నిలబడుతుంది. కొత్త ఊరికి మనం వెళ్ళాం అనుకోండి, మనకి ఎవరో ఏమిటో తెలియదు అనుకోండి, నువ్వు ఎవరు అన్నారనుకోండి పోలీసులు వచ్చి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఊరిలో ఎవరి గురించి వెళ్ళుంటాం కదా, నేను సుబ్బారావు తాలూకా అంట. ఎందుకని మనకంటూ ఊరికి వాడి దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. అందుకని మనం ఏం చేస్తాం, ఆ ఊర్లో ఎవరైతే ఉన్నారో మనకు తెలిసిన వ్యక్తి వాడిని పట్టుకుని మనం ఉనికి సాటి చెప్తూ ఉంటాం. అలాగే మనస్సు కూడా స్వతహాగా ఉండే ఉనికి లేదు, మనస్సు లేదు. ఆ మనస్సు ఎలా పుడుతుంటే ఏదో ఒక రూపంతో పుట్టుకొస్తుంది అది. కాబట్టి ఇప్పుడు మనం మనస్సుని ఎదిగితే రూపమే కనిపిస్తుంది మీకు, కానీ మనస్సుకి రూపం లేదు. మీకు రూపం లేకుండా మీ మనస్సుని పట్టుకోలేదు. మనస్సుకి స్వతహా రూపం లేదు. అందుకనే కూడా మనస్సు అంటే ఏమిటనంటే కొన్ని యాసిడ్స్ కలిస్తే అమినో యాసిడ్, కార్బన్, ఫాస్ఫరస్ ఇవన్నీ కలిస్తే లోపల బ్రెయిన్ సెల్స్ లో పుట్టింది అదే మనస్సు అంటున్నారు వాళ్ళు. కాబట్టి దానికి ఏమి లేదు, అదొక అదొక ఆపరేటెడ్ శక్తి, గ్యాస్ లాంటిది. అది ఏ రూపాన్ని కావాల్సింటే ఆ రూపం అర్థమవుతుంది మీకు. ఏ రూపం కావాల్సింటే ఆ రూపం పొందుతుంది. అంటూ ప్రత్యేకంగా ఏది లేదు, లోపల ఏదో రూపంతో మనస్సు నిలబడుతుంది. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అంటారు, మానసం దృక్కి మార్గనే కృతే నైవ మానసం. నువ్వు మనస్సు అంటే ఏమిటో ఆలోచించుకో, పక్కన పెట్టేది దానికి విలువ లేదు. అసలు మనస్సు అనే దానికి విలువ లేదు. ఉదయం మీరు ప్రశాంతంగా ఉన్నారా, అప్పుడు ఏ మనస్సు లేదు కదా. ఇప్పుడు ఎవరో గుర్తుకొచ్చారనుకోండి, అక్కడ మనసు లేచిందని అర్థం. ఏది గుర్తుకు రాకపోతే అక్కడ మనసు చచ్చిపోయింది. మీ లోపల ఏమీ లేదనుకోండి, అప్పుడు మనస్సు లేదు. మీ మనస్సు ఉండాలంటే ఏమవ్వాలి, ఏదో ఒకటి తోడుచుకురావాలి. ఓ భార్యో, భర్తో, నేను, లేకపోతే పిల్లలు, ఇల్లు, ఏదో ఒక ఆలోచన పొడుచుకొస్తే మనసు ఉంటుంది. తరంగము అనేటువంటిది ఏమిటండి, ఇల్లే. అయితే తరంగం ఏడులో అలా ఏర్పడిపోతుంది కదా, ఏదో ఒకటి పడితేనే తరంగం వస్తుంది. అలాగే మనస్సు అనేది అలా రాదు, ఏదో ఒక రూపం పుడితేనే మనస్సు పుడుతుంది. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు, ఆ మనస్సు గురించి నువ్వు పక్కన పెట్టే ఆర్జవాత్ మార్గ ఆర్జవాత్ రుజు మార్గాన్ని పట్టుకుని సత్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఈ మనస్సుకి కూడా ఆధారం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనస్సు అనేది లేదు. అర్థమైందే. ఇప్పుడు నేను అనేది ఎవరు నువ్వు పట్టుకో, మనస్సును కూడా వదిలేయమంటున్నారు. ముందు సాధనలు ఏమన్నారు, ఇచ్చి దేహం జడం దీన్ని వదిలేవయ్యా అన్నారు. తర్వాత ప్రాణం వదిలేయమన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, మనస్సు కూడా పక్కన పెట్టి ఏమీ కాదు, మ్యాటర్. మనస్సు కూడా ఏమిటి, ఒక పదార్థం, మ్యాటర్ పక్కన పడేయండి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ అంటూ మరొక అడుగు ముందుకు వెళ్ళి రమణ మహర్షి ఒక అద్భుతమైన కోణాన్ని చెప్తున్నారు. ఇప్పుడు మనస్సు గురించి నేను తెలియజేస్తాను ఎలా ఉంటుందో, అది రూపంతోనే చూపిస్తాను, మీకు అనుభవించి చూపిస్తాను, మీ అనుభవంతో చూపిస్తానని చెప్పి 18వ శ్లోకం ఆయన అంటున్నారు. వృత్తయస్వహం వృత్తిమాశ్రితా వృత్తయో మనో విద్యహం మనః.